మ్యాటర్ తప్ప మాట్లాడటానికి ఉండదు, అందుకని ఇది రెండు ముక్కలు మాట్లాడతా. అందరికి నమస్కారం, మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఈ సినిమా గురించి మాట్లాడటానికి దీని స్థితి పరిస్థితి స్థితిగతులు అన్నీ తెలుసు నాకు మొదటి నుంచి, సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతి ముక్కలు ప్రతి అడుగులోను. నాకు ఆ లాస్ట్ డే రిలీజ్కి ముందు అన్నయ్య పర్మిషన్ తీసుకుని ఆయన దగ్గరికి ఒకసారి కలిసాను. నేను కలిసినప్పుడు ఏంటన్నయ్య సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అని అడిగితే ఆయన మాట అన్నారు, అబ్బాయి సినిమా రేపు హిట్ అవుతుంది గ్యారంటీగా, ఫస్ట్ మార్క్ ఈ సినిమా హిట్ అయితే పేరు రావాల్సింది వివేక్కి విశ్వ గారికి ఫస్ట్ అని చెప్పాడు ఆయన. ఇంక నేను ఆ మిగతా పేర్లు కూడా చెప్తే కొద్దిగా మాట్లాడుకుందాం అని మొదలుపెట్టా. నెక్స్ట్ శ్రీలీల అబ్బాయి, తర్వాత కార్తికేయ, కార్తిక్ ఘట్టమనేని అంటూ ఆగాగాగా అసలు ముందు అవన్నీ కాదు. ఈ సినిమాతో డెఫినెట్గా పేరు వచ్చి చాలా కాలం ఇండస్ట్రీలో ఉండాల్సిన వాడు భీమ్ సిసిరియాలియో అని ఆయన రోజు అన్నాడు. అంటే హీ వాజ్ స్ట్రాంగ్లీ ఇన్ బిలీఫ్ అండ్ హీ వాజ్ విషింగ్ ఈ సినిమాతో స్టార్ అవ్వాలి భీమ్స్ అని. ఆయన బ్లెస్సింగ్స్ ఆయన విషింగ్స్తో భీమ్స్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ భీమ్స్. ఈ సినిమా మ్యూజిక్ ఈ సినిమాకి ఆరో ప్రాణం. ఆయన హీరో గారు చెప్పినట్టుగా వివేక్ గారు, శ్రీలీల గారు, కార్తిక్, త్రినాథరావు గారు, ప్రసన్న గారితో పాటు భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ అమేజింగ్. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య, అందు సభాముఖంగా మీకు చెప్తున్నాను. సో ఇంతకన్నా మాట్లాడితే కరెక్ట్ కాదు, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ వివేక్ గారు. మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనుకున్నాము విశ్వ గారు, మూడు పూలు ఆరు కాయలుగా ఉండాలి, సుమగారి కెరీర్ లాగా కాన్స్టెంట్గా ఎవర్ లాస్టింగ్గా ఉండాలి. చాలా సంతోషం.